నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. శాసనసభ నుండి వైఎస్ఆర్సీపీ వాకౌట్, ఓటింగ్ కు స్పీకర్ అంగీకరించకపోవడంపై విజయమ్మ ఫైర్. హోటల్ కత్రియా సి పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఉదయ్ను పెళ్లాడి తప్పు చేశాను, పోలీసుల దర్యాప్తులో విషిత. మెదక్ జిల్లా పటాన్చేరు స్థానిక ముదిరాజ్ కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. పార్కర్ హానిఫిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వేతన ఒప్పందం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. బీజేపీలకు రాజీ సిద్ధాంతం ఎవరు గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఆశించి ఎట్లానో ఎమ్మెల్యేకి పోటీ చేయాలి, ఏదో ఒకటి కావాలనుకుంటున్నారు. అర డజన్ మంది పార్టీలకు రాజకీయ సిద్ధాంతున్నారు. మేమందరు పిలుస్తున్నాం, అందరు రండి. దీన్ని ఎవరెవరు వస్తే ఎవరెవరు ఎగురుతుంటారో చూస్తున్నాం మనం. ఏ పార్టీలో పోతున్నా ఈయన పోతుంది, ఆయన ఎగురుతాడు, ఆయన పోతుంది, ఈయన ఎగురుతాడు. ఈ అక్కడ ఉన్నది కానీ ఇది ఒక సిద్ధాంత పరంగా నడిచే పార్టీ. ఈ పార్టీకి అట్లా ఉంటుంది, ఈ పార్టీలో ఒక సిస్టమ్ ఉన్నది. ఇక్కడ జిల్లాకు ఒక టీం ఉంటుంది, రాష్ట్రానికి ఒక టీం ఉంటుంది. నిన్న రాజ్నాథ్ సింగ్ గారు పీఎం గారితో మాట్లాడారు. అయ్యా ఇవన్నీ ఏమున్నా కానీ మీరు మీకు మాట్లాడకుండా ఏం చేస్తాం, మాకేం తెలుసు, సాధన చేస్తాం, మీరు ఏం చెప్తే అదే చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలను ఏం కన్ఫ్యూజ్ లేకుండా, కార్యకర్తలు ఏం కన్ఫ్యూజ్ లేకుండా అర్థం కలిసి భారతీయ జనతా పార్టీ ఉద్యోగం పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ పట్టించుకోకుండా పని చేయాలని అందరికీ విభజన ముసాయిదా బిల్లుపై శాసనసభలో ఓటింగ్ కు స్పీకర్ అంగీకరించకపోవడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రకటించారు. అంతేకాక సమైక్య తీర్మానంపై స్పీకర్ హామీ ఇవ్వనందుకు తాము సభను వాకౌట్ చేస్తున్నామని ఆమె సభలో చదివి వినిపించారు. చేయనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మాదిరిగా మరి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఆర్టికల్ 3 ప్రకారం చేయటం లేదు కాబట్టి కూడా విభజనకు వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. శ్రీకృష్ణ కమిటీ సిఫారసు మేరకు మరి ఆ నివేదికను న్యాయపరమైన నివేదికగా పేర్కొన్న కమిటీని తీసుకోనందుకు కూడా నిరసన ప్రకటిస్తున్నాం అధ్యక్ష. మరి రాజ్యాంగ సంప్రదాయాలు సమాఖ్య స్ఫూర్తి తీసుకోకున్నందుకు కూడా మేము నిరసన ప్రకటిస్తున్నాం అధ్యక్ష. మరి ఈరోజు మనకు సర్కారీ కమిషన్, పూంజీ కమిషన్, మనకి ఏం చెప్పినా కూడా మనం దాని గురించి కూడా పట్టించుకోకుండా మన రాష్ట్ర అసెంబ్లీ ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా కూడా అధ్యక్ష. అంతేకాకుండా 2001 ఆగస్టున ఆనాటి హోమ్ మినిస్టర్ 2 SRC గాని రాష్ట్ర సంబంధిత తీర్మానం అని చెప్పినా కూడా మరి మీరాకుమార్ ఆధ్వర్యంలో జరిగిన భోపాల్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ దాంట్లో జరిగిన 2 SRC పెట్టాలని తీర్మానించిన ఇట్లాంటి ఏవి కూడా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా 2 SRCని ప్రతిపాదించిన ఇట్లాంటి ఏవి కూడా మనం తీసుకోకుండా ఈరోజు మనం ఈ 2014 లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కోసం ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా వాయిలర్ రవిని కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ నియమించారు. రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్ దిగ్విజయ్, ఏఐసిసి కార్యదర్శి భక్త చరణ్ దాస్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తును వేగం చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే ఏఐసిసి ప్రతినిధులు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటనలు పూర్తి చేశారు. గెలుపు గురాలపై అధిష్టానానికి నివేదికను అందజేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థుల ఎంపిక చాలా కష్టంగా మారింది. తెలంగాణలో పార్టీ టికెట్ల కోసం తీవ్రమైన పోటీ ఉండగా సీమాంధ్రలో కాంగ్రెస్కు గడ్డు పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి కేంద్ర మంత్రులే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఎంతో కష్టమైన అభ్యర్థుల ఎంపిక పనిని స్క్రీనింగ్ కమిటీకి సోనియా గాంధీ అప్పగించారు. ఈ కమిటీకి కేంద్ర మంత్రి వాయిలర్ రవి చైర్మన్గా వ్యవహరిస్తారు. వాయిలర్ రవి గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేశారు.
ఆంధ్రాలో పార్టీ పరిస్థితిపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. సీఎం కిరణ్తో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కిరణ్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అని తన స్టేట్మెంట్లో పొగిడారు కూడా. ట్రబుల్ షూటర్గా పేరున్న వాయిలర్ గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తారని అధిష్టానం భావిస్తుంది. స్క్రీనింగ్ కమిటీలో ఏఐసీసీ అధికార ప్రతినిధి భక్త చరణ్ దాస్ కూడా సభ్యుడిగా ఉన్నారు. రాష్ట్ర వ్యవహార శాఖ మంత్రి దిగ్విజయ్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కమిటీ సభ్యులుగా నియమించారు. రాష్ట్రం విభజనపై నిర్ణయం తీసుకున్నాక హైకమాండ్పై తిరుగుబాటు చేసిన సీఎం కిరణ్ను కమిటీలో సభ్యుడిగా నియమించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాయిలర్ రవికి ఆంధ్రతో పాటు కర్ణాటక, గోవాలో కూడా లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను అప్పగించారు. అసోం, బీహార్, పశ్చిమ బెంగాల్లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా సుశీల్ కుమార్ షిండేను నియమించారు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికను కేంద్ర మంత్రి నారాయణస్వామి పర్యవేక్షిస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిగా మన రాష్ట్రానికి చెందిన చెన్నారెడ్డి వ్యవహరిస్తారు. కేరళ, లక్షద్వీప్, పాండిచ్చేరిలో పార్టీ అభ్యర్థుల ఎంపికను గులాం నబీ ఆజాద్ను అప్పగించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని 3-స్టార్ హోటల్ కత్రియాను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. గత 3 ఏళ్లుగా ఈ హోటల్ ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో బకాయిలను భారీగా పేరుకుపోయాయి. దీనిపై పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ బకాయిలు చెల్లించకపోవడంతో హోటల్ను సీజ్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఒకసారి కత్రియా టవర్స్ అని ఏ కార్ రాసి ఉండే అవన్నీ చూసుకోండి. ఆ కార్ స్కీస్ రాకపోతే అప్పుడు తగ్గం. మరి 3 కార్లు ఇప్పుడు సీజ్ చేయడానికి అయిపోయింది కాబట్టి మా డ్యూటీ అయినది కాబట్టి దీని మీదకి వచ్చాం. ఎందుకు దగ్గర తెచ్చిన కూడా మేమేమో దాన్ని పట్టించుకోవడం లేదు. మాకు పేమెంట్ కాదు. మాకు కూడా కమిషనర్ గారు కూడా టాప్ 100లా సర్కిల్ 10లా కానీ అన్ని సర్కిల్ కూడా వస్తుంది ఏమైనా ఆర్డర్స్ ఇచ్చారు. ఈరోజు 9వ తరగతి వరకు ఈరోజు మాకు టార్గెట్ పెట్టారు. ఈరోజు 5 గంటలకు మీటింగ్ ఉంది. మాకు పెద్ద మొత్తం ఎవరు డ్యూ ఉన్నారో వసూలు చేయండి, రూల్ ప్రకారంగా సీజ్ చేయండి అని చెప్పారు. సామాన్య ప్రజలు 100,000 రూపాయలు డ్యూ ఉంటే మీరు వదిలిపెట్టారు. ఇంత పెద్ద ఎందుకు వదిలిపెట్టారు? 3 సంవత్సరాలు అంటే వీళ్ళు మధ్యలో వీళ్ళు అర్జీ పెట్టారు. అర్జీ పెట్టి మాకు మెజర్మెంట్ తేడా ఉందని, రేట్లు తేడా ఉందని డ్రాగన్ చేశారు వీళ్ళు. దాని కొరకు అని చెప్పి మేము మధ్యలో చేసాం. హోటల్ కూడా నడవడం లేదు, ఎక్కువ మాకు ఆక్యుపెన్సీ రావడం లేదని వాళ్ళు కబుర్లు చెప్పేసి వాళ్ళు గత 3 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ 3 సంవత్సరాలు దాటితే లీగల్గా మాకు ప్రాబ్లమ్స్ అనే ఉద్దేశంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.